అది చాలా మంచిది. ఇంకా ప్రజల్లో మద్యపానం నిషేధించడం అన్నది చాలా మంచి ప్రాసెస్. అది ఇంకా దాన్ని ఇంకా డెవలప్ చేయాలి. ఇంకా క్లోజ్ చేస్తే బెటర్. అది గల్లీకి ఒకటి అయిపోయింది మద్య బెల్ట్ షాపులు, అవి కూడా తగ్గిస్తే కాస్త ప్రజల్లో ఈ మద్యపానాన్ని అరికట్టచ్చు తొందరగా. దానివల్ల ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా తాగడం వల్ల. చాలామంది పేదలు ఉన్నారు, చాలామంది చూపించుకోవాలని ఉన్నారు. ఒకసారి దాన్ని అమలు పరిస్తే అప్పుడు దాన్ని బట్టి వాలంటీర్ని వాళ్ళని ఉండ పెట్టారు కదా, అది కనుక్కొని దాని ప్రకారంగా ఎలా ఏంటి అనేది. కాకపోతే ఏంటంటే రిస్క్ లేకోకుండా కొంచెం ముసలాళ్ళు అయితే కనుక దగ్గరుండి తీసుకెళ్ళి చక్కగా చేయించుకున్నారనుకోండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అది ఒక దీవెన కింద ఉంటుంది వాళ్ళకి. అది ఇంటికి వెళ్ళి ఇవ్వటం అనేది అది అది మెయింటెనెన్స్ సరిగ్గా రాదు. ఇక ఎందుకంటే వీళ్ళు ఎంతోమంది వందల మంది ఉంటారు కదా, దాని ప్రకారంగా వాళ్ళు మైండ్ సెట్ సరిగ్గా అవ్వదు, అది కుదరదు అసలు. ఎందుకంటే అప్పటికప్పుడే చేసి చేసిన తర్వాత మళ్ళీ సంశయగా పెట్టారు కాబట్టి అక్కడికి వచ్చి ఒక చోట అనేది స్కూల్లో కానీ లేకపోతే హాస్పిటల్లోనే చూసుకొని పెట్టుకున్నట్టయితే వాళ్ళకి తగ్గట్టు మళ్ళీ చెక్ చేసి దాని ప్రకారం ఇచ్చుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళంటే వాళ్ళు వాలంటీర్లు కళ్ళ ఆపరేషన్ వాళ్ళు చదువుకోలేదు కదా, అట్లా చదువుకోలేదు కదా, ఏదైనా రాసి దగ్గరుండి తీసుకెళ్ళి చూసే లెక్క అయితే కనుక పేర్ల ప్రకారంగా వీళ్ళకి అందింది అని టిక్ కొట్టుకునే అవకాశం ఉంటే చాలు. ఇంటికి వెళ్ళే అవసరం లేదు, ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సినంత అవసరం కూడా అంటే వేరే కానీ కాదు. ఇంటికి వెళ్ళి ఇవ్వాలి అని అంటే కనుక వాళ్ళకి తెలియదు కదా ఈ కంటికి ఈ స్పెడ్స్ పడుద్ది, ఈ కంటికి స్పెడ్స్ పడుద్ది అని వాళ్ళకి తెలియదు కదా అని ఇంటికి వెళ్ళేది వాళ్ళు ఒకవేళ ఉంటారు లేకపోతారు ఇది అవుతారు. అదే ఒక హాస్పిటల్ కాడో లేకపోతే స్కూల్ కాడో పెట్టారనుకోండి చక్కగా వాళ్ళు మా అమ్మకే బాగలేదు అనుకోండి కన్నుకు ఆపరేషన్ చేయించుకొని ఎలా చేశారు అదే చూపిస్తే నేను వెళ్ళి జాగ్రత్తకి వెళ్ళి తీసుకెళ్ళి దాని ప్రకారంగా తీసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకుంటాం. దానికి వచ్చిన తర్వాత ఓకే అని కొడితే చాలు, అంతేగాని ఇంటికే అవసరం లేదు. పథకాలు అంటే అవి నెంబర్ వన్ అండి. ఇంకా జరిగే పథకాలు కాడ జరగబోయే పథకాలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ ఇప్పటి వరకు మాత్రం చాలా బాగున్నాయి. చేస్తే బాగానే ఉంటుంది అందరికీ ముసలాళ్ళకి కానీ ఎవరికైనా కానీ అది మంచి పని. మరి ఇసుక ఒకటి జనం మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఈ కంటి వెలుగు రేషన్ కార్డులు ఇవన్నీ మళ్ళీ కొత్త అంటున్నారు. ఇబ్బంది లేకుండా ఇస్తే జనం బాగానే ఉంటుంది, ఇస్తే బాగానే ఉంటుందండి. నెంబర్ వన్ పని అది. అది ఏదైనా కానీ ప్రభుత్వం ఎవరైనా సరే ఆ పని చేస్తే మాత్రం బెస్ట్ పని. లేకపోతే కళ్ళు కనపడుకోకుండా పాపం వాళ్ళ మీద కుర్రోళ్ళ మీద ఆధారపడాలంటే ఉంటే ఇబ్బందే కదా. కళ్ళు కనపడుతుంటే ఆ బాత్రూమ్కను అన్నం అను ఏదో కళ్ళు కనపడిపోతే ఎక్కడ చేయబెడతారండి పాపం. పథకాలు కొన్ని ఈ రాజధాని అనేది మంచి బ్యాడే. రేషన్ కార్డులు అంటున్నారు కొంత పింఛనిత్తం ఇంటింటికి వచ్చి అది ఒకటి మంచిదే. కొన్ని మంచివి ఉండి కొన్ని చెడ్డవి ఉండయి. వాళ్ళకైతే చేయొచ్చండి, దానివల్ల ఇబ్బంది లేదు. పేదవాళ్ళు ఉన్నారు కదండి, అలాంటి వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దానివల్ల నష్టం ఉండదు, చేయొచ్చు. అది కంటి మన చూపు వస్తేనే కదా ఏదైనా కానీ ఆ కార్యక్రమం మంచి. అదే అసలు పేదలు ఉన్నారు కదా, మళ్ళీ పల్లెల్లో మామూలుగా ఈ బాగా ఫ్లమ్ వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మాత్రం 100% అది సక్సెస్ఫుల్ అవుద్ది. అంటే అందరికి న్యాయం జరుగుద్ది, కళ్ళు కలబడితే ఏదైనా చేసుకోగలరు. పెద్దవాళ్ళకి చేసే మంచిది అది. కాకపోతే ఏంటంటే ఈ మొన్న ఆయన ఏదో విమర్శించారుగా జగన్ని, ఆయన విమర్శించడానికి లేదు, ఆయన అన్నీ మంచిగా చేస్తాడు. పథకాలకి ఏం చేస్తాడు, నిదానంగా చేస్తాడు. తగ్గుతున్నారు నాకు తెలిసి, నాకే ఇద్దరు ముగ్గురు తగిలారు. నిదానంగా తగ్గిపోయింది అది, మంచి పథకమే అది. అంటే సాంతం తీసేస్తే దాన్ని ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, కానీ అది కేవలం కొంచెం తగ్గించడానికి మాత్రమే. తగ్గిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మఒడి కానీ ఇవన్నీ మంచియే. ఈయన అన్నీ చేస్తే మళ్ళీ ఏనే వస్తాడండి. పాలనకేం బాగానే ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.